అందరికీ నమస్కారాలు. ఈరోజు రామచంద్రాపురం ప్రజాగళానికి కొంచెం ఆలస్యమైంది ద్రాక్షారామంలో, అయినా కూడా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. రేపు జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశ దశ మార్చే అత్యంత కీలకమైన ఎన్నికలు. ప్రజల్ని చైతన్యపరచడానికి నేను ప్రజాగళంతో ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయింది, నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను. మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళులా కాళ్ళు దువ్వుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. మా తమ్ముళ్ళైతే పందెం కోళ్ళులా మీ పౌరుషం చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో. గెలుపు మనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగంతలు వేసినా అవేమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు, బొగ్గులన్నీ సవరించాడు, ముద్దులు పెట్టాడు. ఎన్నికలు అయిపోయినాయి, మనం కూడా మోసపోయాం. అక్కడి నుంచి గుద్దులే గుద్దులు, అవునా కాదా? ఎవరినైనా మిమ్మల్ని వదిలిపెట్టాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకే ఒకసారి అని చెప్పి నమ్మి మోసపోయిన మీలో ఒక బాధ ఉంది, ఆవేదన ఉంది, అక్రందన ఉంది. అదే మారిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? మే 13 వస్తుందా? రెండు బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా? ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి, భద్రతా గ్యారంటీ ఇవ్వడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎన్డీఏ తరఫున ఈరోజు చూస్తూ ఉంటే 3 జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి. 3 జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ. తమ్ముళ్ళు ఒక్క విషయం చెప్తున్నా, నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను పశుపతి అన్నాడు. నేనేం ఆశ్చర్యపోలేదు, కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది. చరిత్ర తెలియని బచ్చాయి జగన్మోహన్ రెడ్డి. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. ఆ అవతారానికంటే మించిన అవతారం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును, పడరాని అవమానాలు పడుతున్నా. శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవాడు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా, కానీ రాజీ పడాను. 24 బుల్లెట్లకి భయపడిన వాడిని నేను భయపడతానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 24 క్లేమోర్ మైన్స్ నా మీద 2003 బ్లాస్ట్ చేశారు, తెలుసు కదా మీకందరికీ.
సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చరన్న కాపాడడం అలా కాదా? నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇలాంటి దుర్మార్గుడు వస్తాడు, ప్రజల్ని హింసిస్తాడు, మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని, ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అయితే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఎక్కడా రాజీ పడను. తెలుగు జాతి కోసరం పోరాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ కోసరం పోరాడుతున్నా. ఒకప్పుడు ఏం చేశానో నా బ్రాండ్ మీకు అందరికి అర్థమవుతుంది, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమునిపే నేను ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. పిల్ల కుంకుకంగా ఇవన్నీ అర్థం కావడంలా, నోరు కూడా బారేసుకుంటున్నాడు కానీ నేను నోరు బారేసుకోవడంలా ఏదేదో మాట్లాడుతున్నాడు. బాబాయిని చంపి గొడ్డలితో అనుకుంటున్నాడు, ఇప్పుడు అందరిని చంపి అనుకుంటున్నాడు, లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఎన్నికల్లో లాభం పొందాడు, ఈ విధంగా మళ్ళా చేయించనుకుంటున్నాడు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈరోజు పెన్షన్స్ విషయం మీరందరూ చూశారు, శవ రాజకీయాలు చేసే నీచమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టాడు, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 నేను వచ్చిన తర్వాత 200 పెన్షన్ని ఒకేసారి 1000 చేసా, 5 రెట్లు పెంచా, మళ్ళీ 1000ని 2000 చేశా. అంటే 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పట్లోనే 60 లక్షలకు ఇచ్చాం, నేను పింఛన్ ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నాడు. నేను అడుగుతున్నా ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. సచివాలయంలో 1,25,000 మంది స్టాఫ్ ఉన్నారా లేదా? ఒక్కొక్క మనిషి 45 పింఛన్లు ఇస్తే 2 రోజుల్లో మొత్తం పింఛన్లు ఇవ్వచ్చు, అవునా కాదా? ఈరోజు 8వ తారీఖు 3వ తారీఖు అయిపోయిందా లేదా? ఇచ్చాడా పింఛన్లు? సచివాలయం డబ్బులున్నాయా? సచివాలయాలు బుద్ధి సిగ్గు లేకపోతే 28న ఒక జీవో ఇచ్చావు, ఈ నెల మేము 3వ తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు. అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు, అంటే వచ్చిన డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారు అని అడుగుతున్నా. 3 రోజులు చెప్తున్నా, మీరు పెన్షనర్స్ని సచివాలయానికి పిలవద్దండి, మీరే ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో ఇవ్వచ్చు, మీరు అనుకుంటే 1 రోజుల్లో ఇవ్వచ్చు. నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో, 1 డేలో ఏ విధంగా ఇవ్వాలి నేను ఇచ్చి చూపిస్తా. నాకు అనుభవం ఉంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసి చూపించిన వ్యక్తిని, వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని, నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి, డబ్బులు ఇవ్వరు, ఎండ్లో నిలబెడతారు, కనీసం వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వరు, ఒక షామినా ఇవ్వరు, లేకపోతే ఒక బట్టర్ మిల్క్ ఇవ్వరు. ఒకరో ఇద్దరు చనిపోతే శివరాజకీయాలు చేస్తావా? ఇవి ప్రభుత్వ హత్యలే, మీరే హత్యలు చేశారు పేదవాణ్ణి వృద్ధుల్ని. ఆ పాపం ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి,
బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైన పెట్టే పరిస్థితికి వచ్చావు. ఏం తమ్ముళ్ళని అడుగుతున్నా, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్. ఎవరు చంపారు తెలుసు కదా మీకు, తెలుసంటే జైలు పైకి ఎత్తండి, తెలుసనే వాళ్ళు జైలు పైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నేను చంపి ఏం చెప్తే అది ప్రజలు నమ్మతారని, అంటే అందరి చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు, కానీ అందరూ కలిసి నీ చెవులో పూలు పెట్టి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉంది. చేస్తారా లేదా? భూస్థాపితం చేస్తారా లేదా పార్టీని? తమాషా అనుకోవద్దు. వృద్ధులు చంపేస్తావా నువ్వు? వాళ్ళ ఘోష నీకు పట్టదా? 3 రోజుల నుంచి అరుస్తున్నా నేను, సిఎస్కు ఫోన్ చేశా, ఎలక్షన్ కమిషన్కు ఫోన్ చేశా, ఒకటే చెప్పాను, ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు మీరు, మొదటి తారీఖు ఎందుకు ఇవ్వరు, ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశా. అధికారులు కూడా డ్రామాలు ఆడుతూ ఇలాంటి తప్పుడు పనులు చేసి శవరాజకీయాలు చేస్తున్నారు. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను తిరిగాడు. 2019లో తండ్రి పోయాడు, బాబాయిని చంపేశారని ఆ రోజు తిరిగాడు. ఈయనే చంపేసి మన మీద పెట్టే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు వృద్ధులు చంపేసి శవరాజకీయాలు చేస్తావా? ఆ వృద్ధుల పాప చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది, నీ పార్టీని వెంటాడుతుంది, నీ పార్టీ భూస్థాపితం అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు, మీరేమంటారు? గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఒక పనికి మాలిన మంత్రి అంటాడు, మా ఇంటిగా డెడ్ బాడీ తీసుకొస్తాడంట. డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా, నిన్ను తగలబెట్టడం. ఈసారి వాళ్ళు కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. పిచ్చి పిచ్చి అనుకోవద్దండి. ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా తమలో, నేను అడుగుతున్నా మిమ్మల్ని. కోనసీమలో ఎప్పుడైనా అల్లజడులు ఉన్నాయా? అల్లర్లు ఉన్నాయా? దాడులు ఉన్నాయా? విద్వేషాలు ఉన్నాయా? దోపిడీలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చాయా లేదా? పులివెందల కంటే అధ్వానంగా ఉందా లేదా? ఉందా లేదా? ఎవడి కారణం దీనికి? ఒక సైకో, ఊరుకొక సైకోను తయారు చేస్తారా మీరు? నేను ఎప్పుడు చూశాను కోనసీమ గోదావరి జిల్లాలు ఎంత మంచి జిల్లాలంటే పౌరుషంగా పరుషంగా మాట్లాడే తెలియని జిల్లాలు. మీరు మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీరు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటే ఇది విశాఖపట్నంలో ఉండేది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక్కరు కూడా తప్పుడు కరెంటు వాడడం కానీ బిల్లు కట్టకుండా పోవడం కానీ ఫ్రాడ్ చేయడం తెలియని మనుషులు ఈ యొక్క ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు. అంత మంచి జిల్లాల్ని ఈరోజు మీరు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరందరూ కూడా ఆలోచించండి, తమ్ముళ్ళు మద్యపాన నిషేధం అన్నాడా లేదా? అన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేశాడా నేను అడుగుతున్నా. ఇంకొక మాట చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఎందుకు అడుగుతున్నా ఓటు? ఓటు అడగనని చెప్పావు, ఇప్పుడు ఓటు అడిగే హక్కు నీకుందా? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు, మద్యం మా మందు బాబులు కూడా ఉంటారు కొంతమంది ఇక్కడ, తెలంగాణలో ఉండే మంది ఇక్కడ ఉందా? చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా? అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా, జే బ్రాండ్లే కదా. అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే డిస్ట్రిబ్యూషను, ఆయనే అమ్మకం,
డబ్బులు కూడా ఆయనకే. ఏం మనం బానిసలమా తాగడానికి ఇక్కడ? నేను అడుగుతున్న 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు కదా ఆ క్వార్టర్ బాటిల్. మా తమ్ముడు తీసుకొచ్చాడు. ₹60 క్వార్టర్ బాటిల్ 200 అమ్ముతున్నారు అంటే 140 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు, అవునా కాదా? అది కూడా తాగితే గోయిందా? గోయిందా? ఆరోగ్యం పోతా ఉందా లేదా? కొంతమంది చనిపోతున్నారా లేదా? అంటే మీ ప్రాణాలతో చెలగాడమాటే ఈ జలగ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవడికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా? మందు షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు? పేటిఎం ఉందా లేదా? మీ ఊర్లో కిరాణా కొట్లో పేటిఎం ఉందా లేదా? టీ స్టాల్లో ఉందా లేదా? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? అంటే అడిగేవాళ్ళు లేడని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మేము ఇంటా కూర్చోవాలనా? నీ బ్రతుకే ఒక ఫేక్ బ్రతుకునేది. నీచ రాజకీయాలు నీవి. ఆ నీచ రాజకీయాలకు నేను ఒకటే అడుగుతున్నా, అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? అన్ని వర్గాలు నష్టపోయారా లేదా? రైతులు నష్టపోయారా లేదా? రైతు కూలీలు నష్టపోయారా లేదా? చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా? తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరకతా ఉందా? నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను, డంపులు చూశారు, ఒక కొండ కొండలుగా తయారు చేశారు. అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను ఎవడు రమ్మని. ఎవడు రాలా పారిపోయారు. సిగ్గు కూడా లేదు, తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది, కానీ వీళ్ళు వచ్చినాక మీకు ఇసుక దొరికిందా? నేనున్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టరు, ఇప్పుడు ఎంత ఒక లారీ? ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు? 5000 అవునా కాదా? ఎవడికి పోతుంది డబ్బులు? అంటే లిక్కర్ మాఫియాకు డాన్ని జగన్మోహన్ రెడ్డి, శాండ్ మాఫియాకు డాన్ని జగన్మోహన్ రెడ్డి. తినింది కక్కిస్తాం వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు చార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? 200 రూపాయలు బిల్లు ఎంత వస్తూ ఉంది ఇప్పుడు? 1000 రూపాయలు వస్తూ ఉందా లేదా? అంటే 5 రెట్లు పెంచేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెరిగాయా మీకు? పెంచానా నేను? నాణ్యమైన కరెంటు వచ్చిందా లేదా? ఎందుకు రాలేదు? ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయావు? ఏం చెప్పావు ఎన్నికల ముందు? కరెంటు చార్జీలు పెంచమని చెప్పావా లేదా? చెప్పిన తర్వాత ఎందుకు పెంచావు? పెంచితే నీకు ఓటేసి అడిగే హక్కుందా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, చెత్త మీద పన్ను పడింది, వృత్తి పన్ను పడింది, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా? ఆర్టీసీ రేటు పెరిగాయి, అన్నీ పెరిగిపోయి నేను 10 రూపాయలు ఇస్తున్నా, 10 రూపాయలు ఇస్తున్నా 100 సార్లు చెప్తాడు. నువ్విచ్చేది 10, దోచేది ఎంత తమ్ముళ్ళు? దోచేది ఎంత? 100 రూపాయలు దోచేస్తున్నావు నువ్వు. దొంగ నాటకాలొద్దు, నీకు పరిపాలన చేత కాదు. చేత కాకుండా మా పేదవాణ్ణి నిరుపేద చేస్తున్నావు. ఒక్క మాట చెప్తున్నాను తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మా ఆడబిడ్డలందరూ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినప్పుడు తెలంగాణకు మనకు హైదరాబాద్ సిటీ ఉంది, ఆ సిటీ కూడా ఎవరు డెవలప్ చేశారో మీకే తెలుసు. సైబరాబాద్తో మొదలుపెట్టి ఔటర్ రింగ్ రోడ్డు కానీ,
ఇంకో పక్క విమానాశ్రయం కానీ, నాలెడ్జ్ ఎకానమీకి అన్ని మనం చేసిన పనులే. ఎవరినైనా సరే అక్కడ చిన్న ఆటో డ్రైవర్ని అడిగినా ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడైనా చెప్తారు. అది అయిన తర్వాత మీరు చూస్తే మనకు వాళ్ళకి తలసరి ఆదాయం వ్యత్యాసం 35% ఉంది. అంటే అక్కడ కంటే మనం 35% తెలంగాణ కంటే తక్కువ ఉంది. నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నా, ఒక రోషంగా తీసుకున్నా, నేను డెవలప్ చేసిన హైదరాబాదు తెలంగాణకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. నేను కష్టపడాలని అమరావతి, పోలవరం పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాను. ఒక 5 ఏళ్లలో కియా మోటార్ తీసుకొచ్చి ప్రపంచమంతా కార్లు పరిగెత్తే పరిస్థితి వచ్చిందంటే, కరువు జిల్లా అనంతపురంలో కార్ల పరిశ్రమ వచ్చిందంటే అది మన బ్రాండ్ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మనం ఓడిపోయాం. ఓడిపోతే నేను ఆ రోజు 5 ఏళ్లు కష్టపడి 35% వ్యత్యాసాన్ని 27% తగ్గించాను. మనం ఓడిపోయి 19 నుంచి 24 వరకు 45% పెరిగిపోయింది వ్యత్యాసం. అంటే ఒకప్పుడు 35 నా సమర్థత వల్ల 27%, ఇప్పుడు అసమర్థ ముఖ్యమంత్రి వల్ల 45%. ఇతనే ఉంటే మనకు వాళ్లకు 100% పెరిగిపోతుంది. ఇది నీ అభివృద్ధి అని నేను అడుగుతున్నా. నువ్వు చేసింది ఇదే కదా అని నేను అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సమిక్షేమం సమిక్షేమం అంటాడు, నీ సమిక్షేమం కాదు సంక్షోభం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కార్యక్రమాలు ఇచ్చానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేను అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? తమిళనాడులో ఉందా లేదా? కర్ణాటకలో ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని అడుగుతున్నా. రెండోది ఇంకో పక్క మీరు చూస్తే చంద్రన్న బీమా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు ఉన్నాయా? దుల్హాన్ ఉందా? రంజాన్ తోఫా ఉందా? రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఉందా? విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్ ఉందా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నా. చేనేతలకు మత్స్యకారులకి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? డప్పు కారులకి ఆ రోజు నేను ఉండగా పెన్షన్లు ఇచ్చా, అవన్నీ వస్తున్నాయా? ఎస్సీలకు సప్లాన్ వస్తా ఉందా అని అడుగుతున్నా. బీసీలకు సప్లాన్ ఉందా అని అడుగుతున్నా. ఆదరణ వస్తా ఉందా అని అడుగుతున్నా. మైనారిటీ కార్యక్రమాలు వచ్చాయని అడుగుతున్నా. ఏం చేసావు నీ సమక్షేమం? నేను 19.2% బడ్జెట్లో పెట్టా, నువ్వు పెట్టింది 15%. 4% నాకంటే తక్కువ పెట్టి డబ్బా కొట్టుకుంటున్నావు. 24 గంటలు అది చేశా ఇది చేశా అంటావు. నీ డబ్బా మాను, వాస్తవాలు చెప్పు. నేను 100 కార్యక్రమాలు ఇచ్చా, నువ్వు ఇచ్చింది నవరత్నాలు కాదు, నవ మోసాలవి. మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తివి నువ్వు. అందుకే తమ్ముళ్ళు మీరందరూ ఒకటేసారి ఆలోచించుకోవాలి. ఎస్సీలకు ఎంత అన్యాయం చేశాడంటే ఒక్క సమిక్షేమ కార్యక్రమం ఇచ్చాడా ఎస్సీలకి? ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు పక్క ఊరికి పోయాడు. శిరోమండనం చేశాడు ఎప్పుడో ఆయన. శిరోమండనం చేసిన ఆయన ఎస్సీలకు న్యాయం చేశాడు. ఈ పార్టీ ఎస్సీల ఓట్లు అడుగుతుంది. ఇంకొక ఎమ్మెల్సీ కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు. ఎంత కండ కావురం ఉండాలి వీళ్ళకు, ఎంత కొవ్వెక్కిపోయి ఉండాలి, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ఊరేగుతావు నువ్వు. అంటే ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేస్తే నువ్వు నీ కార్యకర్తలు అతన్ని ఊరేగింపుగా తీసుకొస్తారా? మీరు దళితుల్ని ఉద్ధరిస్తారా? మీరు అందుకే అడుగుతున్నా నేను ఎస్సీల్ని, ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే బాలయోగి,
బాలయోగిని లోకసభ స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నా బ్రాండ్, అది నా రేంజ్. జగన్మోహన్ రెడ్డి నీ బ్రాండ్ ఏంటి? ఒక్క ఎస్సీకి ఇచ్చావు భూమి భూమి నీ బ్రాండ్. నా బ్రాండ్ కియా మోటార్స్, నా బ్రాండ్ అవునా కాదా? అంటే నోరుందని నోరు బారేసుకుంటున్నాడు. నేను చెప్తున్నా, నీ నోటికి సీసం వేసేది కూడా నాకు తెలుసు బాగా. తమాషా అనుకోవద్దు. రాజకీయాలంటే నోరు బారేసుకోవడమో, క్షుద్ర రాజకీయాలు చేయడమో, శవ రాజకీయాలు చేయడమో రాజకీయం అయితే, అలాంటి వాళ్ళని ఎవడైతే శవ రాజకీయాలు చేస్తారో అలాంటి వాళ్ళని ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అందుకే సవాలు విసురుతున్నా. నీకేదైనా కానీ ప్రజలను ఓటు అడగాలంటే ఎవడు వివేకానంద రెడ్డి చంపాడో చెప్పి తర్వాత రా నువ్వు ఇక్కడికి, అవునా కాదా? నాకు సమాధానంగా నీ చెల్లికి సమాధానం చెప్పు. తమ అంటే నువ్వు మమ్మల్ని అందరినీ గొడ్డలతో చంపేస్తానంటే మేము భయపడిపోవాలా? అవసరమైతే ఒక పని చేయి, ఫ్యాన్ అంతా అరిగిపోయింది, తిరగడం మానేసింది, ప్రజలు సిద్ధంగా ఉన్న ముక్కలు ముక్కలుగా గొమ్మి గుంజేసి డస్ట్బిన్లు వారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? కాబట్టి ఇప్పుడు గొడ్డలు గుర్తుపెట్టుకో, నీ ఎన్నికల గుర్తు గొడ్డలు గుర్తుపెట్టుకొని రా మా దగ్గరికి. నీకు అది ఒకటే మిగిలింది, ఎందుకంటే బెదిరిస్తావా నువ్వు? ఇదేం పులివెందల రాజకీయం అనుకుంటున్నావా? ఈస్ట్ గోదావరి జిల్లా కోనసీమ రామచంద్రాపురం కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఏం తమల్లో మీకు రోషం ఉందా లేదా? గొడ్డల రాజకీయాలు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విధ్వంసక రాజకీయాలు మీరు సహిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని నాశనం చేస్తా ఉంటే భయపడి ఇంట్లో పడుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మా తమ్ముడిని, తమ్ముళ్ళు మీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? నేను పెట్టా డిఎస్సి. 14 సంవత్సరాల్లో 8 సార్లు డిఎస్సీలు పెట్టా. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పెట్టా. మొత్తం 11 సార్లు పెట్టాం. ఇప్పుడుండే టీచర్లు 75% తెలుగుదేశం పార్టీ పీరియడ్లో అపాయింట్ చేసిన వాళ్ళే. అది నా బ్రాండు, నీ బ్రాండు. 5 ఏళ్ళు ఒక డిఎస్సీ పెట్టావా? మళ్ళీ హామీ ఇస్తున్నా, యువతకి నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం. మళ్ళీ తమ్ముళ్ళు జాబు రావాలంటే గంజాయి రావాలంటే నువ్వు చేసింది ఏంటి? జే బ్రాండ్ లిక్కరు, ఎక్కడ చూసినా గంజాయి, ఇంకో పక్క ఎక్కడ చూసినా డ్రగ్స్, అవునా కాదా? మొన్నే కాక విశాఖపట్నానికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. వస్తే మనం ఏమైపోతాం నాకైతే అర్థం కావడం. అంటే తెలుగు జాతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు, రక్షించడానికి నేను శివుడు మారిగా కంకణం కట్టుకున్నా, అవునా కాదా? అందుకే చెప్తున్నా, మీరెవ్వరూ భయపడక్కర్లేదు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచం పటంలో పెట్టింది నేనే. మన యువతకి ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపించి ఈరోజు ప్రపంచంలోని ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే శక్తించింది నేనే, తెలుగుదేశం పార్టీని. ఇప్పుడు అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా. నేను సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా?
మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం సక్రంగా చేస్తే సంపద వస్తుంది, ప్రజలకు తిండి వస్తుంది, నీళ్లు సరిగా ఇవ్వకపోతే పంట రాదు, పంట రాకపోతే సంపద రాదు. రెండోది, దానికి కావలసిన ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ అవన్నీ సక్రంగా ఇస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, ఎక్కువ ఉత్పత్తి వస్తే ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో పండించిన పంట సకాలంలో ఉంటే రైతుకు అందుబాటులో ఉంటుంది. కనీసం ధాన్యం కొనడానికి గోని సంచులు ఇవ్వలేని అసమర్థుడివి గోని సంచులు. ఆ గోని సంచులు కూడా బొక్కలు పోయి సగం ధాన్యం దారిలోనే పోతే సంపద వస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు వేస్తే సంపద వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తే సంపద పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, అవునా కాదా? అదే మరి నీ వాటాల కోసం పారిశ్రామికవేత్తలు బెదిరించి తరిమే సంపద వస్తుందా? వస్తుందా నేను అడుగుతున్నా. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరిగి బజార్లో ఎదుగాలను కొనుక్కుంటే తద్వారా ఆదాయం పెరుగుతుంది జిఎస్టీ వల్ల. ఇది ఎకానమీలో. అతను అంటున్నాడు నేను పంచా పంచా అని అంటున్నాడు. ఏం పంచావు? అప్పు తెచ్చి పంచావు. అప్పు తెచ్చి పంచే పంచే ఉండదు, తర్వాత చూడబోతే ఏం కనపడదు. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న అప్పు పంచే ఎవరు కట్టాలా? వడ్డీ మీరే కదా, అప్పు మీరే కదా. అంటే 13,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రేపేమవుతారు మీరు? మీరు ఒక ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయి తిప్పితే నీళ్లు వస్తాయి, ట్యాంకులో నీళ్ళు లేకపోతే వస్తాయా? బిగినింగ్లో బురద నీళ్ళు వస్తాయి, తర్వాత అసలు నీళ్ళు రావడం మానేస్తుంది. కనీసం అది కడుక్కోవడానికి నీళ్ళు ఉండవు. నేను అదే అంటున్నా, నీ పరిపాలన ఎట్లుందంటే అసలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు కొన్ని ప్రాంతాల్లో. మీకు వాస్తవం చెప్తున్న, కర్నూలులో నీళ్లు లేక తాగడానికి పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నారు, వారానికి ఒకరోజు స్నానం చేస్తున్నారు. మీరు నమ్మతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి చెత్త పరిపాలన ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే మీ అందరికి హామీ ఇవ్వడానికి వచ్చాను, విమర్శే కాదు, మీలో ఒక ధైర్యం, ఒక హామీ ఇవ్వడానికి వచ్చాను. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ చెప్తున్నా, సంపద సృష్టిస్తా ఆదాయం పెంచా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకు పంచుతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మాట్లాడితే నేను బటన్ నొక్కా, నువ్వు ఎప్పుడన్నా నొక్కావా అంటాడు. నువ్వు బటన్ నొక్కావు, ఆ బటన్ నొక్కడానికి కూడా రిపోర్ట్ ఇచ్చింది నేనే, డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చింది నేనే. మీకు ఐడియా ఉందా లేదో ఒకసారి గుర్తు చేసుకోండి. నరేంద్ర మోడీ గారు 1,000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేసినప్పుడు డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని ఎవరైతే చేయగలుగుతారంటే నాకు ఫోన్ చేసి, బాబు గారు మీకు టెక్నాలజీ అనుభవం ఉంది, ఎట్లా డిజిటల్ కరెన్సీ ఉండాలో ఒక రిపోర్ట్ ఇస్తారంటే నేనే ఆ రిపోర్ట్ ఇచ్చా. అక్కడి నుంచే బటన్ నొక్కే పరిస్థితికి వచ్చాం. నువ్వు నొక్కడమేంటి నరేంద్ర మోడీ గారు, దేశంలో ఉండే రైతులందరికీ ఒక బటన్ నొక్కుతున్నాడు. అందరికి 6,000 రూపాయలు వస్తుంది, వస్తామందా లేదా? మీకు 6,000 కూడా నా ఈ లెక్కలు వేసుకుంటున్నాడు. 12,500 ఇస్తానని కేంద్రం 6,000 ఇస్తే ఈయన 7,500 ఇచ్చి రెండూ లెక్క చెప్పే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనేం చేశాను అడుగుతున్నాడు. ఒకేసారి 50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో ఇబ్బంది ఉన్నా, వాళ్ళకు ఎక్కువ ఆదాయం ఉన్నా వాళ్ళు 1,00,000 రూపాయలు రద్దు చేస్తే నేను 150,000 రూపాయలు రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డ్రిప్ ఇరిగేషన్ గారు అన్నీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, సూపర్ సిక్స్ లో మీరు చూస్తే మొదటిది ఆడబిడ్డ నిధి. మీ ఇంట్లో మగవాళ్ళకి రాకపోవచ్చు కానీ మీ ఆడవాళ్ళకి అందరికీ వస్తుంది.
నెలకు 1500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. మీ ఇంటికి మీ వాళ్ళ అకౌంట్కి వేసే బాధ్యత నాది. నువ్వు అంటున్నావు అది ఎట్టిస్తావు అంటావు, నీకు చెప్పేవాళ్ళ నేను. అంటే నా సూపర్ సిక్స్ అసాధ్యం అంటావు, అదే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ గొప్పతనం. హైటెక్ సిటీ కడితే అది ఎందుకన్నారు? అప్పుడే చెప్పా. అది ఎందుకంటే అదే భవిష్యత్తు, అదే కూడుబెట్టేదని చెప్పా. నేను కియా మోటార్ అంటే ఆంధ్రాకు వస్తున్నా అన్నారు. గుజరాత్ కంప్లీట్ చేశారు, తమిళనాడు కంప్లీట్ చేశారు, మహారాష్ట్ర అడిగారు. కానీ అందరికంటే వారితో ఒక నమ్మకాన్ని కల్పించి కరువు జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చి ఈరోజు ప్రపంచమంతా 12 లక్షల కార్లు పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. అందుకే 2వ ప్రోగ్రాం కింద తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా. ఒకరికి 15000, ఇద్దరికి 3000, ముగ్గురైతే 4500, ఒకరైతే 15000, ఇద్దరికి 30000, ముగ్గురికి 45000, నలుగురికి 60000 ఇచ్చే బాధ్యత నాది. జనాభా తగ్గిపోతా ఉంది, పిల్లలే మన ఆస్తి, జనాభా పెరగాలి, తల్లులు వాళ్ళని బాగా చదివించాలి. అందుకే తల్లికి వందనం తీసుకొస్తున్నాం. ఇదే కాదు, ధరలు పెరిగాయి, నేనే వంట గ్యాస్ ఇచ్చాను, ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందరికి ఇస్తాం, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. అదే మరిగా ఆటో డ్రైవర్లకు హామీ ఇస్తున్నా. మీకు ట్రాఫిక్ ఉండదని భయపడుతున్నారు, బాధపడుతున్నారు, మీకోసం కూడా ఒక ప్యాకేజ్ తీసుకొస్తా. ఆటో డ్రైవర్లకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తానని ఆటో డ్రైవర్లకు అందరికీ నేను హామీ ఇస్తున్నా, తొందరలోనే తీసుకొస్తా. సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత మా కూటమిది. ఈరోజు మీరు చూస్తే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం, జట్టుగా ముందుకు పోతున్నాం. కేంద్రంలో ఉండే బీజేపీ కూడా మేమందరం కలిశాం. అంటే మన రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర సహకారం కావాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్రం రాష్ట్రం రెండు ఉంటే అక్కడి నుంచి సూపర్ ఎక్స్ప్రెస్ స్పీడ్లో, జెట్ స్పీడ్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మా కలయిక మా కోసం కాదు, మీకోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు జాతిని ముందుకు నడిపించడం కోసం మేము కలిశాం. అందుకే అంటున్నా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే ముగ్గురం కలిశామో భయపడిపోయాడు. పాపం రోజు రోజు రోజుకి మమ్మల్నే తలుచుకుంటున్నాడు. తమ్ముళ్ళం మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థున్నా మన అభ్యర్థిగానే భావించండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు మీ అభ్యర్థిగా భావించండి. జనసేన అభ్యర్థిని తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుర్తించండి, పనిచేయండి. బీజేపీ అభ్యర్థుల్ని రెండు పార్టీలు కూడా మన పార్టీ అభ్యర్థిగానే భావించి పనిచేయండి. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది, మీకేం కావాలన్నా చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 4వది, అన్నదాత, రైతే రాజు కావాలి.
నేను కూడా ఒక రైతు బిడ్డని. ఇప్పుడు హామీ ఇస్తున్నా, తప్పకుండా రైతుకు న్యాయం జరిగే వరకు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు, ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అవసరమైతే పాత పడితే పెట్టాం, బీమా ఉంది, అన్నీ కూడా తీసుకొస్తా, ఇంకా ఎక్కువగా తీసుకొస్తా, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకే కాదు, ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి పోయే పిల్లలకు కూడా చెప్తున్నా, పుట్టబోయే పిల్లల కోసం నేను పనిచేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మాది. అందుకని 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, డిఎస్సి పెడతా, గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తాం. ఇదే కాదు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. పరిశ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి, ఇంకా తీసుకొస్తా. ఇంకొక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు మరి పనిచేసే విధంగా, ద్రాక్షారామంలో ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అవసరమైతే వర్క్ స్టేషన్ ద్రాక్షారామంలో పెడతా, ఇంట్లో కన్వీనియన్స్ లేకపోతే అక్కడికి వచ్చి పనిచేసుకోండి. అన్ని కంపెనీల్ని ఎక్కడెక్కడ నెట్వర్క్ చేస్తాను, నా పేరు చెప్పంగానే కంపెనీలు కూడా నమ్మకం వస్తుంది. తీసుకొస్తా, పిల్లల రుణం తీర్చుకుంటా, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, అన్ని విధాలు ఆదుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, తల్లి తండ్రి పైన ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక అన్నగా, మీ కుటుంబ పెద్దగా యువతను ఆదుకునే బాధ్యత, అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. అయితే మీరు కూడా 40 రోజులు కష్టపడండి, మోసాలను ఎండగట్టండి, సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి, ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి. కమలం పువ్వు కూడా సెంటర్లో పెట్టుకోండి కారుకి. 3 కలిసి వెళ్తా ఉంటే ప్రజల్లో ఒక నమ్మకం కల్పించండి. ఆ తర్వాత మీకేం చేయాలనో, మీ రుణం ఎడ తీర్చుకోవాలన్నా మా బాధ్యత అని నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నాం, ఇది సాధ్యం. ఎట్లా చేయాలని ఒకటి చెప్తున్నా, జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి మీ ఆదాయాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణం నాశనం చేస్తాడు. నేను అది కాదు, 15 రూపాయలు ఇచ్చి 15,000 చేపించే మార్గం నేర్పిస్తా, 15,000 నుంచి 15 లక్షలు చేసే మార్గం చూపిస్తా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. తప్పకుండా చేసి పేదవాళ్ళకు అండగా ఉంటా, పేదరిక నిర్మూలన చేస్తా. నా జీవితంలో ఒకటే ఆశయం, పేదరికం లేని సమాజం చూడాలని చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క పన్నుల బాధ ఉండదు, కరెంటు ఛార్జీలు పెంచాం, ప్రాణాలు తీసే మద్యం ఉండదు, జేబు దోపిడీ ఉండదు, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ బాధలు అసలు ఉండదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ మంత్రి. ఇప్పుడు ఆయన పేరు చెల్లు పోయిన కానీ చెల్లని కాసు. ఆయన దోపిడీతో నియోజకవర్గాన్ని గుల్లా చేశాడు. ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కాడు, మా సుభాష పనిచేయడు. అవునా కాదా, మీకు నమ్మకం ఉందా లేదా? ఉద్యోగం కోసం వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని సుబ్బారెడ్డి కాళ్లకు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే ఇది న్యాయమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. సంఘం కూడా వేరేసిందా లేదా ఈ పెద్ద మనిషిని? ఇంత నీచమైన రాజకీయాలు బతకాలని అడుగుతున్నా నేను. అందుకే
నేను ఒకటే మీకు చెప్తున్నా, వీళ్ళు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అవినీతి చేసి ఉడ్చేశారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి అనుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అది నిజంగానే పులి అనుకున్నాం కానీ ఇప్పుడు పిల్లి అయిపోయాడు. కొడుకు సీటు కోసం రాజీ పడిపోయాడు, అవునా కాదా? అలాంటి వాడు కావాలన్నా సుభాష్ కావాలన్నా, మీకు సుభాష్ కావాలన్నా ఉంటే సుభాష్ గట్టిగా చెప్పండి, సుభాష్ కావాలా లేదా? అందుకే ఇక్కడ వస్తే కొన్ని పనులు కూడా ఉన్నాయి. కోటిపల్లి, కుమ్మర సావరం, కోళ్ల గ్రామాల్లో గోదావరి కరకట్లు రిపేర్ చేయాలి, చేపిస్తాం. రామచంద్రాపురం, గంగవరం మండలాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, బాగు చేస్తాం. ఇక రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అద్దంబారిగా ఉన్నాయి రోడ్లు. ఉన్నాయా లేదా? ఉన్నాయి, అద్దంబారిగా ఉన్నాయి. ఏమి తుడవాల్సిన పని కూడా మనం నిలబడుకుంటే తలదూకోవచ్చు, రెడీ కావచ్చు మన రోడ్లు చూసుకొని. అంతేనా తమ్ముళ్ళు? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? మీరు ఆ రోడ్లో తిరుగుతున్నారు, ఆ ముఖ్యమంత్రిని హెలికాప్టర్ వదిలి ఇప్పుడు నేషనల్ హైవేలో తిరుగుతున్నాడు, కానీ జిల్లా రోడ్లకి నీ రోడ్లకు రా, అప్పుడు తెలుస్తుంది ఇక కథ అని చెప్పుకోడని మీకు తెలియజేస్తున్నా. అందుకే రోడ్లన్నీ బాగు చేస్తా, నేను వస్తానే రోడ్లకు మహార్దశ వస్తుంది, మీ పెట్రోల్ ఆదా అవుతుంది, మీకు నడువు నొప్పులు రావు, మీ రిపేర్లు కూడా బైకులకు ఉండవు. ఇంకో పక్క కాలువల ఆధునీకరణ లేకపోవడంతో పంటలు సరిగా పండడం లేదు, ఇవి కూడా పూర్తి చేస్తాం. టిడ్కో ఇండ్లకి రంగులేసుకున్నాడు పెద్ద మనిషి, తిరిగి మీకు ఇవ్వాల, తప్పకుండా ఈ టిడ్కో ఇళ్ళు పూర్తి చేసే బాధ్యత మీకు అప్పచెప్పే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఇంకో పక్క ఇక్కడ ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్, ఇది బాలయోగి కల సహకారం. అది ఆయనే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒప్పించి తీసుకొస్తే దానికి కట్టవలసిన డబ్బులు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటా. కావాలని మత్స్యకారులకు తప్పుడు సమాచారం చెప్తున్నారు. ఓఎన్జీసీలో ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ అవుతా ఉంది, అది అయినంత వరకు నెలకు 11,500 ఇవ్వాలి, అది ఇస్తారు, తెలుగుదేశం వస్తే నిలిచిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు నమ్మద్దండి, ఇది ఒక ఫేక్ పార్టీ, వీళ్ళు చెప్పేటన్ని అసత్యాలు. తప్పకుండా మీకు వచ్చే డబ్బులు నేను ఎన్ని ఇంకా అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి మీకు అండగా ఉంటా, చేయిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఫైనల్గా మిమ్మల్ని కోరుతున్న, మన రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ పంటలకు గిట్టుబాటు ధర అందిస్తా, మీ పొలాలకు 3 పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 13వ తారీఖు మీరు ఇచ్చే తీర్పు, కాబట్టి మా తమ్ముళ్ళు చాలా తెలివిగా ఉంటారు, గుడ్. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్న, సమయం కూడా లేదు ఈరోజు, నేను 7 గంటలకు కావాల్సిన మీటింగ్ ఇంత త్వరగా అయింది, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది, ఒక సమర్థుడిని సుభాష్ని ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టుకున్నాం. బాలయోగి ఎప్పుడూ మరిచిపోలేని వ్యక్తి, ఆయన కుమారుడు ఈరోజు అమలాపురం ఎంపీగా పెట్టాం. ఇద్దరు యువకులు ఉత్సాహవంతులు, అటు ఢిల్లీ ఇటు అసెంబ్లీ, ఈ రెండు కూడా
మీకు సమర్థవంతంగా అనుసంధానం చేసి మీకు ఏ పనులు కావాలన్నా చేసే బాధ్యత మాది. అదే సమయంలో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని, రెండు బటన్లు నొక్కుతామని, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. టైం అయింది, 10 అయింది, మనం క్రమశిక్షణ కలిగిన నాయకులం థ్యాంక్ యూ అనండి.